హలో ఎవ్రీవన్, ఇదైతే 20th నైట్, 12:00 అనమాట. సో ఆ రోజు మా పాప బర్త్డే. సో 12:00 మా తమ్ముడు కేక్ కట్ చేపించాడు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి, నెక్స్ట్ నేను మీతో మాట్లాడతాను. అండ్ ఈ డే అయితే మోస్ట్ మెమరబుల్ డే అండి మా లైఫ్లో. సో ఈ డేని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, గ్లింసెస్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ డెకరేషన్ ఎలా చేపించాను అండ్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను. మొత్తం అన్నీ ఒకటే వీడియోలో అయితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎక్కువగా వాయిస్ ఓవరే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 21st నైట్ కొంతమంది దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేసుకున్నామన్నమాట పార్టీకి. ఎక్కువగా అయితే ఇన్వైట్ చేసుకోలేదు అండ్ అనుకోకుండా మేము పార్టీ అయితే అరేంజ్ చేశానమాట. యాక్చువల్గా అయితే మేము శ్రీశైలం వెళ్దాము అనుకున్నాము, బట్ కుదరలేదు. సో అనుకోకుండా అందుకని చెప్పి వెంటనే ప్రీవియస్ డేనే అనుకున్నాము. ఇమ్మీడియట్గా మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే డెకరేషన్స్ నేను బయట ఇచ్చానండి చేయించడానికి. ఎందుకు అంటే ఎవ్రీ టైం కూడా నేనే డెకరేట్ చేస్తాను, నా చేతులతో నేనే చేస్తానన్నమాట. బట్ ఈ కొంచెం బిజీ ఉండటం వల్ల, వర్క్ ఉండటం వల్ల నేను బయట ఇవ్వాల్సి వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్ సైడ్ వాల్ సపోర్ట్ లేదు. ఎక్కువగా నేను వాల్కి డెకరేట్ చేసేదాన్ని, వాల్ సపోర్ట్ లేదు. సో కొంచెం కష్టం అని చెప్పేసి నేను బయట ఆర్డర్ ఇచ్చానన్నమాట. సో ఇక్కడైతే వాల్ సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకొని దానికి వైట్ కలర్ క్లాత్ కట్టారనమాట. నేను బెలూన్ డెకరేషన్ ఇచ్చాను, పింట్రెస్ట్లో చూశాను, చాలా బాగా నచ్చింది. సో అదే వాళ్ళకి చెప్పాను, సేమ్ రావాలి అని చెప్పానని. సో అదే డెకరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ డెకరేషన్ అయితే లిటరలీ మనకైతే 3 అవర్స్ ఒక పూటైనా కంపల్సరీగా పడుతుంది, వీళ్ళకైతే 1/2 అవర్లో అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసారు. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను మీకు చెప్తాను. ఎవరైతే డెకరేషన్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పానని నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో టైం ల్యాప్స్ పెడుతున్నానమాట ఫాస్ట్గా అయిపోవడానికి. మొత్తం ఒకటేలాగా పెట్టేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో మీకు క్లియర్గా అర్థం అవుతుంది నేను పెట్టే విధానం. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, బెలూన్స్ని గ్లో చేసేస్తున్నారు. మనకి 3 కాంబినేషన్స్ తీసుకున్నాను, లైట్ పింక్, పర్పుల్ అండ్ గోల్డ్ అన్నమాట. సో అందులో వాళ్ళు 3 కలిపేసి బంచెస్లా చేస్తున్నారు. మిడిల్లో నేను వైట్ కూడా పెట్టానన్నమాట. సో కొంచెం బాగుంటుంది అని చెప్పాను అనేసి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 బెలూన్స్ని అలా టై చేసేస్తున్నారు. మధ్య మధ్యలో వైట్ బెలూన్ని కూడా పెట్టేసి టై చేస్తున్నారు బ్లో చేసి. సో ఇదైతే బెలూన్ బ్లోయర్ మిషన్ ఉంటుంది కదండి, సో వాటితోటి బ్లో చేస్తున్నారు. సో ఒకసారి చూడండి, ఇలా బ్లో చేసుకున్నాక ఇంకొక అతను ఉన్నాడు పక్కన, తను ఒక దారానికి ఈ బంచెస్ అన్నిటినీ కట్టేశాడనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, బెలూన్స్ అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో వాళ్ళు బ్లో చేస్తున్నారు. ఎస్ అవునండి, నేను చెప్పిన డెకరేషన్ అలాగే ఉంటుంది, డిఫరెంట్ సైజెస్లో ఉంటుందన్నమాట బెలూన్స్ అందులో. సో నాకు బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఆర్డర్ ఇచ్చాను. సో చాలా ఈజీగా చేసేసారండి. అండ్ షేప్స్ కూడా చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో ఇదైతే ఒకసారి చూసేయండి ఎలా బ్లో చేశారో వాళ్ళు. ఇలా బ్లో చేసుకొని బంచెస్ కింద ఉంచుకున్నారు. ఇప్పుడు వీటిని ఒక దారానికి బంచెస్ కట్టుకున్నారన్నమాట. ఆ కట్టుకున్న బంచెస్ని ఏదైతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందో వాటికి పెట్టుకున్నారు. సో చూసారా, నేను చెప్పాను కదా ఎలా పెట్టుకున్నారో, అట్లా టై చేసేస్తున్నారు.
అండ్ ఇంకొకటి అండి, బెలూన్స్ అయితే మనం బ్లో చేసేటప్పుడు, మనం డెకరేట్ చేసేటప్పుడు చాలా పగిలిపోతాయి, చాలా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. బట్ వీళ్ళదైతే ఒక్క బెలూన్ కూడా పగలలేదు, చాలా బాగా చేశారండి. సో డెకరేషన్స్కి ఇస్తే వాళ్ళు ఇంత బాగా చేస్తారని నాకు ఎప్పుడు తెలియదు. ఎందుకు అంటే ప్రతి డెకరేషన్ కూడా మా పాపది నేనే చేశాను, ఎవ్రీ మంత్ బర్త్డే డెకరేషన్ కూడా నేనే చేశాను, అండ్ 3-4 బర్త్డేస్ డెకరేషన్ కూడా నేనే చేశాను అన్నమాట. సో చాలా డిఫరెంట్గా అనిపించింది ఈసారి ఒక్క ఫస్ట్ టైం ఇవ్వటం, బట్ చాలా పని తగ్గింది అనిపించింది. బట్ సాటిస్ఫాక్షన్ అనేది మన చేతులతో మనం చేసుకుంటేనే ఉంటుంది. సో చూసారా, నేను చెప్పాను కదా కట్టుకుంటున్నారు ఆ బంచెస్ని, థ్రెడ్ కేసి ఎలా కట్టుకుంటున్నారో చూడండి. సో వాటిని అలా కట్టేసుకున్నారన్నమాట. అండ్ కింద కార్పెట్ వేస్తున్నారు, ఎందుకు అంటే బెలూన్ డెకరేషన్ కింద నుంచి వస్తుంది, దానికి సపోర్ట్ కోసం అని చెప్పి కార్పెట్ కట్టేసుకుంటున్నారు. మీకు క్లియర్గా అర్థం అయిపోతుంది నేను చెప్తాను చూడండి. సో ఆ బెలూన్ బంచెస్ కింద నుంచి వస్తాయన్నమాట, ఎక్కువ బంచెస్ ఉంటాయి కింద. సో అందుకని చెప్పేసి కట్టేసుకుంటున్నారు. ఎక్కడైతే ఆగట్లేదో ఆ థ్రెడ్ అనేది కొంచెం పొడుగ్గా పెట్టుకొని అక్కడ స్టోన్ వెయిట్ పెట్టారనమాట. సో బెలూన్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి. సో చూసారు కదండి, 3 పెద్ద బంచెస్ని ఒక్క దగ్గరే పెడుతున్నారు. ఆ మూడుటిని కూడా గట్టిగా దారంతో టైఅప్ చేసి అండ్ వెయిట్ అయితే పెడతారనమాట. సో బెలూన్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ మధ్యలో కూడా బంచెస్ పెట్టేశారు, ప్లస్ బెలూన్స్ కూడా పెట్టేశారనమాట. హైలైట్ అవుతుంది అని చెప్పేసి, గ్యాప్స్ ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. సో చాలా బాగుందండి, ఇది ఒక టిప్ అనమాట. మనకి ఎక్కడైనా బెలూన్స్ మధ్యలో గ్యాప్ అనిపిస్తే మనకి స్మాల్ స్మాల్ బెలూన్స్లో బ్లో చేసుకొని, ఆర్ ఎల్స్ సేమ్ సైజ్ బెలూన్స్లో బ్లో చేసుకొని పెట్టేసుకుంటే మనకి గ్యాప్ అనేది కనిపించదు, చాలా యూనిక్గా ఉంటుంది డెకరేషన్ అనేది. సో ఒకసారి చూడండి, వన్ సైడ్ ఎక్కువ బెలూన్స్ ఉంటాయన్నమాట, ఇంకొక సైడ్ వచ్చేసి ఎంటీగా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ధర్మకోల్తో హ్యాపీ బర్త్డే అండ్ మా బేబీ పేరు ఆద్యాన్ని నేను పెట్టించాను. సో బాగుంది అని చెప్పేసి, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ప్లెయిన్గా ఉండకుండా. సో చూడండి, ఇలాంటి డెకరేషన్స్ చూడడానికి చాలా కష్టంగా ఉంటాయి కానీ, బట్ ఈ డెకరేషన్స్ని డైరెక్ట్గా చూసాక ఇంత ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో చాలా ఈజీ అండి, ఒక హెల్పర్ ప్లస్ ఇంకొకరు డెకరేట్ చేసే వాళ్ళు ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. నార్మల్ డెకరేషన్ ఎలా అయితే చేసుకుంటామో బంచెస్ తోటి, సో ఇవి కూడా అంతే. బట్ బెలూన్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో బ్లో చేసుకోవాలి. సో అంతే అనమాట, చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. అండ్ ఈ ఐడియా అనేది చాలా బాగుంటుంది అనిపించింది, అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇలాంటి డెకరేషన్స్ పిల్లలకి చేస్తే చాలా బాగుంటుంది, పార్టీస్కి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత డెకరేట్ చేసినా కానీ ఆ డెకరేషన్కి కింద మనకి లైట్స్ ఉంటేనే, కలర్ఫుల్ లైట్స్ ఉంటేనే ఆ డెకరేషన్కి చాలా అందంగా ఉంటుంది. అది ఫ్లవర్ డెకరేషన్ అయినా, బెలూన్ డెకరేషన్ అయినా, థీమ్ అయినా, ఏదైనా కానీ అంతే అండి. సో అందుకని చెప్పి కింద నేను ఫోకస్ లైట్స్ పెట్టిస్తున్నాను. Thank you.
సో ఇప్పుడు మధ్య మధ్యలో హైలైట్ చేయడానికి వాళ్ళు కొన్ని క్రోమ్ బెలూన్స్ మనకి పెట్టారనమాట, బ్లూ కలర్లోవి అండ్ గోల్డ్ కలర్లోవి. అవి పెట్టాక డెకరేషన్ అయితే చాలా హైలైట్ అయిందనమాట. ఈ క్రోమ్ బెలూన్స్ చాలా కాస్ట్లీ అండి. అచ్చంగా క్రోమ్ బెలూన్స్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు, బట్ అది చాలా కాస్ట్లీ అనమాట. మేము పిలుచుకుంది చాలా లిమిటెడ్ మెంబర్స్ని, దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ని. సో అందుకని చెప్పేసి ఇలా చేయించుకున్నాను నేను, సింపుల్గా నీట్గా బాగుంటుందని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈయనని అదే అడుగుతున్నానండి, అచ్చంగా క్రోమ్ బెలూన్స్ తోటి ఇదే డెకరేషన్ ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి. మనకి 15K to 20K అవుతుందని చెప్పాడు. అండ్ ఒక పక్క బెలూన్ డెకరేషన్ జరుగుతూనే ఉంది, ఇంకొక పక్క లైటింగ్ పెడుతున్నాడండి. సో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ మేము టెర్రస్ మీద చేస్తున్నాము, టెర్రస్ గార్డెన్లో చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో టెర్రస్ గార్డెన్ వీడియో కూడా నేను కంపల్సరీగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ లైట్స్ అయితే పెట్టేస్తున్నాడు చూడండి. సో ఇక్కడ మేము క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టామన్నమాట. సో ఈవినింగ్ కదా అని చెప్పేసి, దగ్గర ఫ్యామిలీ మెంబర్సే కదా, లిమిటెడ్ మెంబర్స్ అని చెప్పేసి. సో టేబుల్స్ పెట్టేసి వైట్ క్లాత్ వేసేసి అండ్ మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ వేసి దానిపైన క్యాండిల్స్ పెట్టి అండ్ రోజ్ పెటల్స్ తోటి డెకరేట్ చేశాను. చాలా బాగుందండి, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ ద కేక్ అనమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. పైనాపిల్ కేక్ అండ్ ట్యాగ్ అయితే ఇంకా బాగుంది, గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. 3 ఎత్తుకుంది, బేబీకి 3 ఇయర్స్ అని చెప్పేసి. అండ్ బెలూన్ డెకరేషన్ అయితే ఇలా ఉంది. జనరల్గా కేక్స్ అయితే 100 కేక్స్ ఉంటాయి అనమాట, అవి చాలా బాగుంటాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి, బట్ అవి అయితే తినలేము. అందుకు నేను ఏం చేశానంటే, నార్మల్ కేక్ చెప్పేసి దానిపైన టాయ్స్ అండ్ బెలూన్స్ ఉన్నాయి చూసారా, నేను పెట్టించాను. అవి మాత్రమే నేను ఫాండెంట్తో చేపించాను. రిమైనింగ్ కేక్ మొత్తం క్రీమ్ కేక్, జస్ట్ మనకి పేస్ట్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదైతే ఈజీగా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే కేక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవి తీసుకున్నాము. ఇందులో వచ్చేసి క్రిస్టల్ది లైట్ ఉంది, ల్యాంప్ ఉందన్నమాట, దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఫైనల్ డెకరేషన్ అవుట్పుట్ అనమాట, ఒకసారి చూసేయండి.
సో ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డోంట్ మిస్ దట్ వీడియో. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్, స్టే హ్యాపీ, స్టే సేఫ్.